ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ చరణం యహోవా యొద్ ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను నా ప్రియ సహోదరులరా భక్తుడు తన హృదయ నుండి సెలవి సెలవిస్తున్న మాట ఒప్పుకుంటున్న మాట ఏంటంటే దేవుని యొద్ద ఒక వరం అడిగినాడు దాన్ని వెతుకుతున్నాడు ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడాలని ఆలయంలో ధ్యానించుటకు తన జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో నివసించాలని ఆయన ఎంతో తృష్ణగొని ఆశగొని ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరులరా ఈ విశ్రాంతి దినాన దేవుని యొద్దకు వచ్చేటకు తప్పకుండా దేవుని సన్నిధిలో కనబడవలనని ఆయన ప్రసన్నతను చూచుటకు మీరు దేవుని ఆలయంలోనికి వచ్చినట్లయితే తప్పక దేవుడు మీ ఆశను తప్పకుండా దేవుడు తీర్చి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదమును దేవుని మందిరంలో నుండి అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు జీవితకాలమంతా దేవుని మందిరంలో నివసించాలని భక్తుడు కోరినట్లుగానే మన మందిరము కూడా దేవుని సన్నిధిలో నివసించుటకు దేవుని సన్నిధిలో కనబడుటకు ఆయన విశ్రాంతి దినాన్ని పాటించుటకు నా మందిరానికి పరిగెత్తుకొని వచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరు జీవించదురుగా ప్రార్థన పరిషుద్ధుడ నమ్మదగిన దేవ నీ కృపా వాత్సల్యతను బట్టి నీకు వందనాలు నీ మందిరంలోని ప్రసన్నతను పొందుటకు దేవా నీ మందిరంలో నుండి ప్రతి ఒక్కరిని మీరు తండ్రి ఆశీర్వదించండి నీ మందిరానికి వచ్చి నేను వేదికే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి పరిశుద్ధాత్మదేవ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభువానికి కొందనాలు నీ ప్రసన్నతను చూచుటకు ప్రతి ఒక్కరూ నేను ధ్యానించుటకు నీ వద్దకు వచ్చేదిగాక దేవ వారి దినమే అప్పగించుకొని అంతా కూడా నీ మందిరంలో నివసించుటకు వారితో మీరు మాట్లాడండి వారి హృదయాలను మీరు కదిలించండి మందిరంలో నుండి మీరు ఆశీర్వదించండి పరిశుద్ధాత్మదేవ ఆరాధనలో కూడా నీ అభిషేకముతో దిగివచ్చి ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల రక్షణ ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి జీవితకాలం అంతని మందిరంలో నివసించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్